లారా మీ భార్యలను ఏం చేయాలి? సంబంధాలు చూసుకునేటప్పుడు కూడానండి ముందే చూసుకోవాలి అన్నీ. ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట, భార్య చాలా లోవ్ అంట, భర్త భయంకరమైన సన్నమాట అండి. అయితే పెళ్ళి అయిన తర్వాత మీద కాల్ వేసి మీరు ఎంతమంది అందములు అంటుందంట. ఈడు అన్నాడంటే నువ్వు కాల్ తీతే ఇద్దరు అంత ఇంకొకడే ఉంటాడు నాకు ఊపిరి రావట్లేదు ఏమండి అంత ఘోరంగా చేసుకొచ్చి మ్యాచ్ మరీ లావ్ అంట ఆవిడ భయంకరమైన లావ్ అంటే ఇటు బాగా బక్కోడంటే మీద కాలేజీ మీరు ఎంతమంది అందాములు అంటే నువ్వు కాలు తీతే ఒకడు ఏంటండి నువ్వు కాలు తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు నాకు ఊపిరాట్లేదు చచ్చిపోతాను అన్నాడు. ఏమండి సంబంధాలు చూసుకునేటప్పుడు అంత ఎపనార్మల్గా మరీ పొడుగోడు పొట్టోడు మరీ లావు సన్నగా ఇద్దరు సరిపోయారే ఏ మాట్లాడమే మంచిది. చాలా సంతోషం దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుని వెళ్ళిపోతే సాయంకాలం దాకా చెప్పుకోవచ్చు. చివరికి సారాంశం ఏంటంటే ఎంతమంది చెప్పినా బాగా బతకండి, దేవునికి మహిమ తీసుకురండి, సమాజంలో ప్రభునామాన్ని కనపరచండి. ఓ భర్త అన్నాడంటే భార్యతోటి వచ్చావు మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోరంటే అన్నాడట. అంటే భార్య అన్నదంటే మరి చేసిన పాప పుట్టినైపోద్ది ఏంటంటుందంట. ఏమండి మనకు పెళ్లి చేసిన అయ్యగారు చచ్చిపోయారంటే ఆడంటే మరి చేసిన పాప ఉంటేనే పోద్దండి. ఎంత దారుణం అండి. మేము ఎప్పుడన్నా మా గురించి వార్త తింటే ఆ మాటకి నన్ను తల్లి మేము బాగా బతకమని చెప్తాం తప్ప చేసిన పాపం చాలా మంచిది. నాకు ఎందుకు అబ్బుద్ది ఇట్లేదు ఆపేదాం ఇందాక నుంచి అనుకుంటున్నాను. మంచిది భర్త భార్య అట హెల్మెట్లు ఆడిదట. ఏంటండి హెల్మెట్ నెత్తి మీద పెట్టుకోవాలండి. ఎక్కడ పెట్టుకోవాలి? చాలామంది ఏరే నెత్తికి ఎక్కించుకున్న పిల్లని అంటారు కదా, ఎక్కించుకోకపోతే యాక్సిడెంట్ అయితే పొరపా వెళ్ళిపోద్దంట. అది ఎప్పుడు భార్య ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లాగా నెత్తిని పెట్టుకుంటేనే సేఫ్ అంట. కనుక పురుషాహంకారం ఉంటుంది కొంతమందికి. ఏముంటుందండి మగవాళ్ళు బాగా రెచ్చిపోతుంటారు. ఒక ఆ భర్త అన్నట్టు చెప్పు గురించి చేస్తానే ఇదే ఆఖరి. భర్త అన్నట్టు భార్యతో వచ్చేవు నేను మంచం మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలన్నాడు. అంటే భార్య అన్నదంట మీరు మంచం మీద కూర్చుంటే నేను కుర్చీ మీద కూర్చోవాలని అన్నదట. అది భార్య అంటే అన్నాడట. మరి నేను కుర్చీ మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి అన్నాడట. మీరు కుర్చీ మీద కూర్చుంటే నేను పీట మీద కూర్చోవాలన్నదంట. అది భార్య అంటే అన్నాడట. మరి నేను పీట మీద కూర్చుంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలన్నాడట. మీరు పీట మీద కూర్చుంటే నేను కింద కూర్చోవాలన్నదట.